కు బాంబు బెదిరింపు. ప్రపంచంలోనే అందమైన కట్టడాల్లో ఒకటైన తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు పర్యాటకులకు అక్కడి నుంచి ఖాళీ చేయించాయి. తాజ్ మహల్ ను మూసివేశారు. తాజ్ మహల్ లో బాంబు పెట్టినట్లు గురువారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో బాంబు స్క్వాడ్, డాక్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. CISF స్థానిక బలగాలను మోహరించారు. బాంబు బెదిరింపు రావడంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు చేశారన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.